తనపై వచ్చిన ఆరోపణలపై మాజీ ప్రొఫెసర్ సాయిబాబా పోరాటం ఫలించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు దీనిపై నేడు విచారణ జరుపునుంది. జాతీయ భద్రతకు ముప్పంటూ విధానపరమైన రక్షణలను బలిపెట్టరాదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సూచించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాకు న్యాయస్థానం స్వేచ్ఛ ప్రసాదించింది. బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. తక్షణమే విడుదల చేయాలని తీర్పు వెలువరించింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. నేడు విచారణ జరపనుంది. మావోయిస్టులతో లింకులున్నాయంటూ మహారాష్ట్ర పోలీసులు 2013లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2014 మే 9న సాయిబాబాను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. కోర్టు ఆయన్ను జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. ఈ వ్యవహారంలో మరో 5 మహేష్ టిర్కీ, హేమ్ కేశవదత్త మిశ్రా, ప్రశాంత్ రాహి, విజయ్ నాంటర్కి, పాండుపురా నరవతే జైల్లో ఉన్నారు. మావోయిస్టులతో లింకులతో పాటు దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారంటూ యుఏపీఏ, ఐపీసీ కింద గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఈ 6 అభియోగాలు నమోదు చేసింది. సాయిబాబాను ప్రాసిక్యూట్ చేసేందుకు శాంక్షనింగ్ అథారిటీ ఆమోదం తెలిపింది. 2015 అక్టోబర్ 31న పోలీసులు అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేశారు. 2017 మార్చి 3న వారిని కోర్టు దోషులుగా ప్రకటించింది. సాయిబాబా సహా 5 జీవిత ఖైదు, 1 10 జైలు శిక్ష విధించింది. ఈ 6 అదే ఏడాది మార్చి 29న తమకు శిక్ష విధింపును ముంబై హైకోర్టు నాగ్పూర్ బెంచ్ ముందు సవాల్ చేశారు. సెషన్స్ కోర్టు విధించిన జీవిత ఖైదు జైలు శిక్షను హైకోర్టు కొట్టివేసింది. ఉగ్రవాదంపై పోరు ప్రధానమైనదే, కానీ జాతీయ భద్రతకు ముప్పు అంటూ విధానపరమైన రక్షణలను బలిపెట్టరాదని స్పష్టం చేసింది. యుఏపీఏ కింద ఆయన ప్రాసిక్యూషన్కు అనుమతి మంజూరు చేయడం చట్టవిరుద్ధం, అది చెల్లుబాటు కాదని 101 పేజీల తీర్పులో తేల్చి చెప్పింది. ఇతర కేసుల్లో ఆయన్ను కస్టడీలో ఉంచడం అవసరం లేకపోతే తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. అది స్టే ఇవ్వకుంటే 8.5 ఏళ్లుగా నాగపూర్ సెంట్రల్ జైల్లోనే ఉన్న సాయిబాబా విడుదలయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ వర్సిటీ పరిధిలో రామ్లాల్ ఆనంద్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న ఆయన్ను 2014లో అరెస్ట్ చేసినప్పుడే యాజమాన్యం సస్పెండ్ చేసింది. జీవిత ఖైదు పడ్డాక ఉద్యోగం నుంచి తొలగించింది. జైలులో ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది. 90% వైకల్యంతో వీల్ చైర్కి పరిమితమయ్యారు. మరో నిందితుడు పరోతే ఈ ఏడాది ఆగస్టులో స్వైన్ ఫ్లూతో చనిపోయారు. సాయిబాబాను నిర్దోషిగా తేలుస్తూ బాంబే హైకోర్టు తీర్పుపై స్టే విధించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మరోవైపు బాంబే హైకోర్టు తీర్పును సాయిబాబా భార్య ఏఎస్ వసంతకుమారి స్వాగతించారు. తన భర్త నిర్దోషి కాబట్టి ఏదో ఒకరోజు కేసు నుంచి విముక్తి పొందుతారన్న విశ్వాసం ఉందని ఫోన్ ద్వారా తెలియజేశారు.